హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. మామూలుగా మనం పొద్దున్నే లేచి ఆ రోజు న్యూస్ పేపర్ చదవటం చేస్తుంటాం, ఇది అందరికీ అలవాటే. కానీ ఈరోజు నేను మీకోసం 73 ఇయర్స్ బ్యాక్ ఈ టైంలో వచ్చిన న్యూస్ పేపర్ని చదివి వినిపించబోతున్నాను. కొద్ది రోజుల పాటు అప్పుడు హైదరాబాద్లో జరిగిన ఈ పరిణామాలన్నీ దేశం మొత్తాన్ని ఉత్కంఠ రేపేలా చేశాయి. ఇది ఆంధ్రపత్రిక, అప్పట్లో ఉన్న టాప్ న్యూస్ పేపర్ ఇది. 1948 సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సమయంలో వారం రోజుల పాటు న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్తలు ఇవి. అసలు ఆ టైంలో హైదరాబాద్ స్టేట్లో ఎలాంటి పరిణామాలు జరిగాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం హైదరాబాద్ సంస్థానం 1947కి ముందు ఎలా ఉండేదో, దాని సరిహద్దులేంటో ఒకసారి స్థూలంగా చూద్దాం. ఇది ఆంధ్రపత్రికలో 16 సెప్టెంబర్ పేజ్ నెంబర్ 3లో వచ్చిన హైదరాబాద్ మ్యాప్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిజాం సంస్థానం మనకి మహారాష్ట్రలో, అప్పట్లో మరాఠ్వాడా అనేవాళ్ళు, మహారాష్ట్రలో మనకి ఔరంగాబాద్, ఎల్లోరా వరకు కూడా హైదరాబాద్ సంస్థానం విస్తరించి ఉంది. ఇక్కడ కర్ణాటకలో చూసుకుంటే రాయచూర్, గుల్బర్గా వరకు కూడా మనకి హైదరాబాద్ సంస్థానం విస్తరించి ఉంది. ఇక్కడ ఏపీ సైడ్ చూసుకుంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, రేపల్లె కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ సంస్థానం విస్తరించి ఉండడం మనం చూస్తున్నాము. సో 1947 ఆగస్ట్ 15కి దేశమంతా స్వాతంత్రం వచ్చింది, కానీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం రాలేదు. ఆ టైంలో ఇంకా అరాచక పాలన జరుగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యకి పూనుకున్నారు. అది ఎలా జరిగిందో, అప్పట్లో దీని మీద ఆర్టికల్స్ ఎలా వచ్చాయో ఒకసారి మనం 17 సెప్టెంబర్ పేపర్లో చూద్దాము. ఈ సైనిక చర్య 13 సెప్టెంబర్ స్టార్ట్ చేశారు. సో 17 సెప్టెంబర్న వచ్చిన న్యూస్ పేపర్లో మనకి హైదరాబాద్లో మన పోలీస్ చర్య త్వరలోనే సమాప్తం అవుతుందంటూ అప్పటి ప్రధాని నెహ్రూ మనకి ఇక్కడ ఒక ప్రకటన చేశారు. మనం చూడొచ్చు ఇందులో బ్యానర్ ఆర్టికల్ ఇందులో ఆంధ్రపత్రికలో వచ్చింది మనకి. ఇంకా సెకండ్ ఆర్టికల్ వచ్చేసి అదే రోజు మనకి పశ్చిమ దిశన హైదరాబాద్కు 63 మైల్స్లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నట్లుగా, జహీరాబాద్ వద్ద నైజాం సేనలతోటి ప్రతిఘటన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. మనం చూడొచ్చు ఇక్కడ 17 సెప్టెంబర్న 7వ నిజాం హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితులు చూసుకుంటే మనకి 19 సెప్టెంబర్న ఇండియన్ ఆర్మీ సేనాధిపతికి, భారత సేనాధిపతి చౌదరికి ఇక్కడ నైజాం సేనల శరణాగతి అని బ్యానర్ ఐటెం మనకి వచ్చింది. ఇందులోనే సికింద్రాబాద్లో ఎడ్రూస్ లొంగుబాటు పత్ర సమర్పణ, అంటే నైజాం సేనలు లొంగుబాటు పత్రాన్ని మనకి ఇండియన్ సేనలకి సమర్పించినట్లుగా బ్యానర్ ఆర్టికల్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో నైజాం సైనిక పాలన అని, నైజాంలో సైనిక పాలన అని మనం చూడొచ్చు. 17 సెప్టెంబర్ 19 లొంగుబాటు పత్రం సమర్పించిన నెక్స్ట్ డేనే మనకి ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో సైనిక పాలన విధించేశారు. భారత్ మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థానానికి మాత్రమే ఎందుకు రాలేదు? 1947 ఆగస్టు 15 బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలుసు, కానీ అప్పటి హైదరాబాద్ స్టేట్కి మాత్రం రాలేదు. అప్పటికే హైదరాబాద్ స్టేట్ లాంటి అన్ని రాజ్యాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయినా హైదరాబాద్ను ఇండియాలో కలిపేందుకు 7వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒప్పుకోలేదు. దేశమంతా స్వాతంత్రం వచ్చిన ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ స్టేట్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. హైదరాబాద్ సంస్థానంలో దేశ్ముఖ్లు, జాగీర్దార్లు వంటి దొరలు ప్రజలతో చేయించుకుంటున్న వెట్టి చాకరి కొనసాగుతూనే ఉంది. రజాకారులు చెలరేగిపోవడం కూడా ఆగలేదు, పైగా మితిమీరాయి. అసలు రజాకారులంటే ఎవరంటే, హైదరాబాద్లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఓ ప్రైవేటు మిలిటరీని నియమించుకున్నాడు. పోలీస్ వారి తరహాలోనే తుపాకీలతో తిరిగే వీళ్లనే రజాకార్లుగా పిలిచేవాళ్ళు ప్రజలు. వీరి నాయకుడు కాసిం రజ్వీ. వివిధ ప్రాంతాల్లో శిస్తు వసూలు చేయడం, ఆ డబ్బులతో ప్రజలతో చాలా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పటి సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి గ్రామంలో రజాకార్లు మహిళల బట్టలు విప్పించి నగ్నంగా బతుకమ్మ ఆడించారు. భర్తలను కట్టేసి వారి ముందే భార్యలపై అత్యాచారాలకి పాల్పడేవారు. ఎదురు తిరిగిన వారిని క్రూరంగా తుపాకీలతో కాల్చి చంపేసేవారు. 1948 ఆగస్టు 27 118 మందిని వరుసబెట్టి చంపేశారు. ఈ రజాకార్ల తుపాకీ చప్పుడు వింటేనే గ్రామస్తుల గుండెల్లో వణుకు పుట్టేది. స్వాతంత్రం వచ్చి దేశ ప్రజలంతా ఆనందంగా ఉన్న హైదరాబాద్ స్టేట్లో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో ఇక చర్య తీసుకోక తప్పదని అప్పటి హోంమంత్రి
సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించారు. అప్పటికే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగానే ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇక సైనిక చర్య తప్పలేదు. సైనిక చర్యలో భాగంగా 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం నలుదిక్కుల నుంచి ముట్టడించింది. దీన్నే పోలీస్ యాక్షన్ అని, సైనిక చర్య అని కూడా అంటారు. ఇలా సెప్టెంబర్ 15న ఇండియన్ ఆర్మీ సేనలు ఔరంగాబాద్ను ఆక్రమించేసుకున్నట్లుగా అప్పటి ఆంధ్రపత్రిక సెప్టెంబర్ 16 రోజు న్యూస్ పేపర్లో మనం చూడొచ్చు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ పరిణామాలపై దేశమంతా కూడా ఉత్కంఠతో చూస్తూ ఉంది. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీలో ఉండి హైదరాబాద్ స్టేట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక భారత సైన్యాన్ని ఎదుర్కోలేక హైదరాబాద్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తున్నట్లుగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకి రేడియోలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించారు. ఇలా హైదరాబాద్ స్టేట్లో ప్రజలకు 1 ఇయర్ లేట్గా స్వాతంత్రం వచ్చినట్లయింది. అరాచక పాలన, రజాకార్ల ఆకృత్యాలు అనుభవించిన ప్రజలకు విముక్తి సెప్టెంబర్ 17న రావడంతో అదే రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇలాంటి రోజును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుతామంటూ గతంలో ప్రకటించింది. కానీ ఇప్పుడు జరపకపోతుండడంతో వివిధ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు ఎంఐఎం పార్టీతో మిత్రబంధం ఉండడం వల్లే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.